అల్లుడు అత్తన్నరగా ఆ బిడ్డను కాని వచ్చిన అత్త మారే పట్టందమ్మ అందుకే ఇంత సరంగ నచ్చిన దా లోపడి పోయా हेलो हेलो अरे सपना कने सपना सर सर तिना मरी नीन तिन्ले इंटना कदिंटा సరే మరి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త సరే సరే ను జాగ్రత్త సరే మరి అమ్మ నా కోసం చూస్తాంది నేను ఇంట్లోకి వస్తున్నా ఆ ఓకే ఓకే पप्पुड़ किंद पोपेटे हेलो అయ్యో పాప పోపేటం అని చెప్తే పోపే పెట్టలేదు పోరికి పాన వాగ్గలేదు ఏంది స్వప్న నిన్ను చాలా మిస్ అవుతున్నానే ఆ నేను కూడా పొద్దుట నుండి ఏం పని చేస్తానో ఏమో నాకే అర్థమైతలేదు సరే స్వప్న ఎప్పుడు అవుతది ఆ శివరాత్రి అయిపోయినాక అత్త అమ్మ ఒకతే ఉంది కదా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు గానీ మరి నేనేట్లనే ఆ ఓ పంజయ్ నువ్వు ఇక్కడికి రావచ్చు కదా రావచ్చు గానీ నన్ను ఎవరు రమ్మన్నారే రేపేనా శివరాత్రి నేను మా అమ్మతో చెప్పి అత్తమ్మకి ఫోన్ చేపిస్తా పంపిమని నువ్వు రా ఇక్కడికి సరేనా ఆ పనేదో చెప్పం చెయ్యే ఇవాల్ సాయంత్రమే అత్త అబ్బా తొందర బానే ఉంది సరే సరే నేను అమ్మతోటి మాట్లాడి ఫోన్ చేపిస్తా ఉండు మరి ఆ సరే సరే బై మరి అమ్మా 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 ఆ ఏందే ఫోన్ మాట్లాడొడైందా పప్పు పోపేయమంటే పోపేయపోతు నేను ఏషిన దాన్న నిందందా అమ్మా నీకు ఒక ముచ్చడి చెప్పానే కూసో కూసుండి ఎక్కడదే చెప్ప అన్నం తిని అంగట్లో పోదాం రేపు శివరాత్రిగా సామాన్ తెచ్చుకుందాం పోయి అదే ముచ్చట మాట్లాడదాం అనుకుంటాననే చెప్పుతుందరా తమ్ముడు లేడు కదానే మార్కెట్ కోడు సామాన్ తెచ్చుకునడు మనకి ఇబ్బంది అవుతది శేఖర్ ని రమ్మందాం అన్న ఆయన్నే చూసుకుంటాడు ఎట్లాగూ మా అత్తమ్మలకు జాగారం లేదు సరే రమ్మని చెప్పు నేను చెప్పుడు కాదే నువ్వే మా అత్తమ్మకి ఫోన్ చేసి శేఖర్ ని పంపేయమని చెప్పు ఫోన్ చేస్తా చెయ్ రింగ్ చేయకండి మాట్లాడు
हलो शेखर अम्मा की आया हाँ वादना मन चुनावा अल्लू नी पांडु को दोली वादना या रंजित को लेड़ गया ओकरा ने उन्ना बिड्डा ने उन्ना अल्लू रोड अत्ते मन चुनता दाने आ रेपे गया पांडगा आ सायंत्रम मंपी याला मरी सारे वादना उन्टा ना दा इप्पन ने इन्दुरा आकले तानी अम्मा ఒక్క నిమిషం నేను ఇప్పుడే అత్తా ను పల్లెం లన్నం బెట్టలో కచ్చేస్తా నీతో గోసపాడైంది హలో సార్ సాయంత్రం రా అత్తమ్మతో మాట్లాడింది అమ్మ సరే డార్లింగ్ సరే సరే బై అల్లుడు ఇప్పుడాచినావా ఏందా స్వప్న అల్లు నాన్న నిల్చోబెట్టి మాట్లాడతాను లోపల తీసుకురా ఇదా బాయ్ స్వప్న అల్లునికి ఏం కావాలో చూసుకో బిడ్డ అప్పటి వరకు ఈ సామాన్ తీసుకురాను రేపటి దేవుని కాడికి సరేనా ఇప్పుడు సాయంత్రం ఆయనే ఆయే మేము పోయేసరికి చీకటి అవుతుంది రేపు పొద్దున తెత్తంతి అమ్మ ఇప్పుడే వచ్చాయనే రాగానే పని చెప్తేమనుకుంటాడు సరతి బిడ్డ నేను ఒక లత క్వాలిటీ కోత రొట్టెల పెనంగా ఉంటవేంది పొద్దుకి రొట్టె వేసుకుందాం తీసుకొస్తా సరే అమ్మ నూరా లోపలికి सपना सपना अम्मा तुलसी कड़ा दीपम बेट बेटा सरे अम्मा चीर बहुत दच्चना मुद्द मुझे नड़वे तुंदर स्नान रापो बजर को अयो सर होता
కన్నగడ్డ తెచ్చినావా బిడ్డ? తెచ్చిని. కడిగి ఉడకబెట్టు పో. సరే అమ్మా. సప్న ఆకలైతాంది. ఒక ముద్దయ్య రాలే. హ? అది ఒక ముద్దయ్య రాలే అంటున్నా. ఇంతకు ముందు అట్ల వినిపియలేదుగా. చెవిడిలాని నేనికి చెవిలు నార్తలే పోతు. అబ్బా అట్లా? సరే సరే తొందరగా షర్ట్ మార్చుకో పూజ చేద్దాం. కోపం బాగానే ఉంది. కందగడ్డ తిని ఉండుడే నాయే అన్నం తినద్దా? ఎలా తిను లేదు గంటే మంచమాన్నాయి నిద్రతాన్ని. ఎలా నిద్ర పోవద్దు. ఎందుకు? జాగారం కాబట్టి. నేను జాగారం చేసుడు ఏందే నా మందు నువ్వే చెయ్యి. ఇంతకు ముందు నీ వంతుది నేనేం తినలేదు కదా, ఎవరిది వాళ్ళే చేయాలి, అప్పుడే పుణ్యం. ఇదో డాయిగా. సరే ఇక దాని మాటలకి ఏం తల్లుడు, నువ్వు వండుకో. ఎందుకత్తమ్మా ముచ్చట్లు పెట్టుకుంటుంటాం, అదే టైం గడుతుంది. నీ బిడ్డ నిద్రమొక్కంది, అదే ఉండగా నేను ఉండరా? నేను నిద్రమొక్కదా అన్న? నీకు బాగోయితాంది నిన్ను. ఆగే. वेलकम टू श्री लक्ष्मी शॉर्ट फिल्म्स. वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, कामेंट चेयंडि. मरिन्नि वीडियोस कोसम मा चानल्नि सब्स्क्राइब चेयंडि. पक्कन ओक गंट उंटदि, दानि गट्टि कोट्टंडि. हाय फ्रेंड्स, अंदरिकि नमस्कारं. नेनु मी शेखर बोडिद. కొత్త జంట బ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ఆదరించినట్టే ఆ ఛానల్ని కూడా ఆదరించండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వచ్చేసి ఈ రిలీజ్ అయినాక వన్ డేకి వీడియో వస్తాయి, బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.